తల కింద దిండు పెట్టుకొని నిద్రించడం చాలామందికి అలవాటు. చాలా తక్కువ మంది మాత్రమే దిండు లేకుండా నిద్రిస్తారు. నిజానికి మనకు తల కింద దిండు అవసరం లేదట. దిండు లేకుండా నిద్రించినా మన శరీరం అందుకు అనుగుణంగా అడ్జస్ట్ అవుతుందట. అలా అని చెప్పి దిండ్లను వాడేవారు సడన్గా వాటిని మానకూడదని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి దిండ్లు పెట్టుకునే అలవాటు ఉండి సడన్గా దాన్ని మానేస్తే అప్పుడు మెడ వెన్ను నొప్పులు వస్తాయి. కనుక దిండ్లు అలవాటు ఉన్నవారు వాటిని తీసేయకూడదు, అలాగే వాడాలి. మరి ఒకే దిండు కాకుండా 2-3 దిండ్లు హైట్ పెంచి వాటిపై తలపెట్టి నిద్రించవచ్చా అంటే అలా చేయకూడదు. దిండు ఉండడం వల్ల మెడతో పాటు వెన్నెముకకు మంచి సపోర్ట్ ఉంటుంది. అదే క్రమంలో దిండు కొంచెం ఎత్తు పెరిగినా అప్పుడు రెండింటిపై ఒత్తిడి పడుతుంది. దీంతో మెడ నొప్పి వెన్ను నొప్పి వస్తాయి. అంతేకాదు ఆ ప్రభావం చర్మంపై కూడా పడుతుందట. అలా తలదిండ్లను ఎక్కువ ఎత్తుకు పెంచుకొని నిద్రిస్తే అలాంటి వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని సైంటిస్టులు చేసిన పరిశోధనలో తెలిసింది. కానీ దిండ్లు పెట్టుకునే అలవాటు ఉన్నవారు ఒకేసారి కాకుండా దశల వారీగా ఆ అలవాటును మానుకోవచ్చు. దీంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వెన్నెముక మెడకు బలం కలుగుతుంది. వారెప్పుడు యవ్వనంతో కనిపిస్తారట. అంతేకాదు దిండు లేకుండా నిద్రిస్తే చక్కని నిద్ర పడుతుందట. అయితే దిండ్లు అలవాటు ఉన్నవారు వాటిని క్రమంగా ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దిండ్లు పెట్టుకుని నిద్రించే అలవాటును మానాలనుకునేవారు మొదట 2-3 వారాల వరకు తల కింద దిండు కాకుండా ఓ టవల్ను మడిచిపెట్టుకుని నిద్రించాలి. ఆ టవల్ ఎత్తును కొద్ది కొద్దిగా తగ్గిస్తూ నిద్రించాలి. What?